ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఆ ఉద్యోగాలు రావాలి అని అంటే మనం ఈరోజు ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడతా ఉన్నప్పుడు మనకు ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో మనం పోటీ పడలేం. ఇవాళ నేను మన పిల్లలను గొప్పగా చదివించాలి, మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి, మన స్కూళ్ళన్నీ కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చెయ్యాలి అని చెప్పి ఆరాట పడితే ఈరోజు ఏం జరుగుతూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు. వారం రోజుల కిందట ఒక జీవో ఇచ్చాం, మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని. ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే. నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అనంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అనంటే అది చదువు. ఆ చదువులు ప్రతి పేదవాడికి చెందాలి. ఆ ప్రతి చదువు కోసం ఏ పేదింట్లో కూడా, ఏ పిల్లాడు కూడా, ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి.